శ్రీ గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రం రోజును పురస్కరించుకుని పంచమాధవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకం, చూర్ణం, పూజ, ద్రవిడ ప్రబంధ పారాయణ తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాధవాచార్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నరసింహాచార్యులు, ఆలయ ఈవో రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈటి చేపరంపట్నంలో కుంతి మహాస్వామి సన్నిధానంలో గోదాదేవి యొక్క త్రినక్షత్ర మహోత్సవాలు ఇక్కడ వైభవపేతంగా 7/8/2021 తేదీ నుండి ప్రారంభమై ఇవాళ 11/8/2021 తేదీ బుధవారం వరకు కూడా ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజున ఉదయం స్వామివారి అమ్మవారికి పంచామృతాభిషేకం, ఆ అమ్మవారికి శ్రీచూర్ణమార్చన, ఆ అమ్మవారికి ప్రీతిపాత్రమైన కదంబ పుష్పాలతో అర్చన జరిగింది. ఇప్పుడు స్వామి అమ్మవారికి సాయంకాలం ద్రవిడ ప్రబంధ పారాయణ మహోత్సవంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. అమ్మవారి పుట్టినరోజోత్సవాలు ఈ అమ్మవారు కర్కాటక రాశిలో పుబ్బా నక్షత్రం రోజున అమ్మవారు జన్మించినట్టుగా మనకి చరిత్ర చెబుతుందనగా ఆ ప్రకారంగా ఇవాళ అమ్మవారి పుట్టినరోజు మహోత్సవం జరుగుతుంది. అంచేత భక్తులందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించి అమ్మవారికి అనుగ్రహం పొందిన అష్టైశ్వర్య భోగ భాగ్యాలు పొందని తెలుస్తున్నారు.